హలో స్మార్ట్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు చికెన్ బిర్యానీ స్పెషల్. నేను మా అక్క సజెషన్తో చికెన్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేశానో మీ అందరికీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తరువాత కొంచెం చికెన్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి బాగా పట్టేలా కలుపుకొని తరువాత పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక పాన్ తీసుకొని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్, బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించుకోవాలి. దీని తర్వాత టమాటా వేసుకుని వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. మనం కలిపినప్పుడు పెరుగు ఎక్కువ వేసుకుంటే ఇందులో బాగా ముక్క మగ్గుతుంది. వాటర్ వేసుకోం కాబట్టి కొంచెం పెరుగు ఎక్స్ట్రా వేసుకుంటే మనకి ఎక్కడ పచ్చి పచ్చిగా తగలకుండా ఉంటుంది. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నానికి ఎసరు పెట్టుకొని అందులో బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. కొంచెం మనకి బిర్యానీకి ఎలా సరిపోతుందో అలా ఉడికిన తర్వాత మనం అన్నం ఎలా వార్చుకుంటామో అలా వార్చేసుకోవాలి. ఈలోపు చికెన్ కర్రీ అయిపోతుంది కదా. నెక్స్ట్ లేయర్స్ లాగా కొంచెం అన్నం, కొంచెం చికెన్, తర్వాత దాని మీద పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మనం ఎంతైతే క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నామో అదంతా ఇలా చికెన్, రైస్ వన్ బై వన్ వేసుకోవాలి. స్మార్ట్ పీపుల్, మీరెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే హేమ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చికెన్ బిర్యానీ చేస్తారు కానీ రెస్టారెంట్ టేస్ట్ రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కానీ ఏదో ఒక్క దానివల్ల ఈ టేస్ట్ రాలేదే, అయ్యో అది మిస్ అయ్యిందే అనిపిస్తుంది. నేను కూడా చాలాసార్లు రెస్టారెంట్ టేస్ట్ రావాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, బట్ ఎందుకు రాలేదా అని డౌట్ వచ్చేది. మా అక్క సజెషన్తో ఈసారి ప్రాపర్గా తను ఎలా చెప్తే అలానే చేశాను. టేస్ట్ అలానే వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, సేమ్ మీకు కూడా అలానే వస్తుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. లేయర్స్గా వేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. బరువు ఏదైనా పెట్టుకోండి. నేనైతే వాటర్ ఫిల్ చేసి పెట్టుకున్నాను. 10 to 15 minutes సిమ్లో పెట్టుకోవాలండి. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే అస్సలు ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. ఎలా వచ్చిందా, రెస్టారెంట్ టేస్ట్ వచ్చిందా రాలేదని బౌల్లాగైతే తీసేసుకున్నాను. థ్యాంక్ యూ స్మార్ట్ పీపుల్, సబ్స్క్రైబ్ మై ఛానల్.